మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఈ న్యూస్ లానే ఉంది సినిమా, మస్తు ఉంది. ఈ లోగోలా, సారీ, ఈ లోగోలా ఉంది. సిద్ధార్థ 10 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? 10 ఇయర్స్ 20 ఇయర్స్ 20 ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. హీరో సిద్ధుని, నా సిద్ధుని అయితే హైలైట్ ఒక లెవెల్లో చూపించారు డైరెక్టర్ సార్. నిజంగా చెప్తున్నా, సుఖీ బావ డైరెక్టర్ సార్ మీకు. అంటే ఆరక్షణ మూవీ డైరెక్టర్ కదా, అందులో కూడా ఆ మూవీలాగా ఇందులో కూడా ఏమైనా రొమాన్స్ ఏమైనా పెట్టారా? మన డైరెక్టర్ సార్ రొమాన్స్ ఎక్కడ మిస్ చేస్తారు, ఎక్కడ మిస్ చేయలేదు, ఇక్కడ కూడా తగ్గేదేలే అని చూపించేశారు. మళ్ళీ ఇంకా మూవీ ఎలా ఉందో ఓవరాల్గా చూసుకుంటే, ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం మంచి డెప్త్ చూపించారు, చాలా బాగుందండి మూవీ. అంటే చాలామంది కొంతమంది లాగ్ ఉందని అంటున్నారు మూవీ. చెప్పే వాళ్ళు అందరూ చెప్తారండి. అక్కడ ఆర్ఎక్స్ 100 ఏమంటారు, సారీ ఇన్నోరు తిరగట్లే, ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అక్కడ. మూవీ ఎలా ఉందండి? మూవీయా? ఆర్ఆర్లు వేసుకుంటారు, వేసుకుంటారు కదా, వేసుకోండి. మంచిగా సూపర్ ఉంది మూవీ అయితే. రంభారంభ సాంగ్ బాగా నచ్చింది. రంభ కూడా ఇప్పుడు లేదు కదా, కానీ రంభ ఉంటే ఒక మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. కానీ పర్లేదులే, ఒక ఫ్లెక్సీలు పెట్టి మేనేజ్ చేస్తారు, అదొకటి నచ్చింది అంతే. థ్యాంక్ యూ. అండ్ పూల పాలాభిషేకం చేస్తారు భయ్య రంభకి. కొంతమంది మూవీ లాగ్ ఉందని చెప్పేసి అంటున్నారు అన్న. సిద్ధార్థ్ ఉన్నంతసేపు మస్తు ఉంటుంది మూవీ, కొంచెం మధ్య మధ్యలో లాగ్ అనిపిస్తుంది, బట్ ఓకే డన్. థ్యాంక్ యూ. హీరోయిన్స్లో అదితిది చాలా బాగుంది, ఎంజాయ్ చేయవచ్చు. శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుంది, శర్వానంద్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి అది మనం చెప్పలేము. అదొక థీమ్, ఇదొక థీమ్, అంటే డిఫరెంట్ స్టోరీస్ కదా, అదొక స్టోరీ, ఇదొక స్టోరీ. ఎంజాయ్ అయితే చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అంటే లవ్ స్టోరీ అని చెప్పలేము, కొంచెం ఫైటింగ్ కానీ సొసైటీకి సంబంధించేది కానీ అన్ని ఉన్నాయి. బాగుంది. మీరు మూవీలో ఏది ఎంజాయ్ చేశారు? సెకండ్ హాఫ్, లైక్ విలన్ అంటే అప్పుడు జగపతి చెప్పలేం విలన్ ఎవరు అనేది, అదే ట్విస్ట్. బాగుంది, అన్ని బాగున్నాయి.